సంగారెడ్డి జిల్లా పటంచెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామం సాయిప్రియ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెరాజ్ ఖాన్ అబీద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముగ్గులకు హిందూ సాంస్కృతి సాంప్రదాయాలలో ఎంతో విశిష్టత ఉందని, సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని మహిళల కోసం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పండగ విశిష్టతను ప్రతిబింబించేలా ముగ్గులు వేయడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను తమ రంగవల్లుల్లో పొందుపరచడం పట్ల ఆయన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోటీలలో పాల్గొన్న 100 మంది మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పటంచెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాలరెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, పటంచెరు కార్పొరేటర్ మెట్టు కుమార్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, సర్పంచ్ ఉపేందర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకటరెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షులు రామకృష్ణ, రవి, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదలు మీ అందరికీ, మహిళా మనులందరికీ, ఈ పోటీల్లో పాల్గొన్న సోదరులకు, సోదరులకు, దీన్ని నిర్వహించిన బృందానికి, ఆబేద్, అలాగే నెరాజ్, స్థానిక సర్పంచ్ ఉపేందర్ గారు, అలాగే ఉప సర్పంచ్ గారు, మెంబర్లు, వైస్ చైర్మన్ గారు, చైర్మన్ మన మండల వైస్ ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, పుష్పమ్మ గారు, అందరికీ పేరు పేరున మొట్టమొదలు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 98 మంది మహిళా సోదరి మండలు ముగ్గుల పోటీలో పాల్గొని ఈ శోభను ఈ ప్రాంతంలో అలరింపజేసినందుకు సోదరి మండలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే 3 రోజులు ముగ్గుల పోటీ కానీ, పిండి వంటలు కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులతో, టోటల్ ఫ్యామిలీతో కలిసి ఈ పండుగను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పతంగులు ఎగిరేయడం కానీ, ముగ్గుల పోటీలు కానీ, పెద్ద ఎత్తున మన ప్రాంతంలో తెలంగాణ అంటే చాలా గొప్ప పండుగ ఇది. కాబట్టి ఈ పోటీలు ప్రతిసారి 7-8 సంవత్సరాలు నిర్వహిస్తున్న బృందానికి, ఆబేద్ మెరాజ్ గారి బృందానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 98 మంది పోటీ పడ్డారు, 98 మందిగా పార్టిసిపేట్ చేసిన వారందరికీ ప్రైజెస్ ఇస్తూ ఉన్నారు. అందులో విజేతలుగా నిలిచిన వారు వారికి ప్రైజెస్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి నేను పోటీ పడి గెలవలేకపోయినా నారాజు కావద్దు, మేము కూడా 99 ఎమ్మెల్యే ఓడిపోయినాం, ఓడిపోయినాం మేము కూడా, కానీ భయపడలేదు. జీవితంలో భగవంతుడు ఒకరిసారి మనకు మానవ జన్మ ఇచ్చాడు, భయపడద్దు, ఎదుర్కోవాలి ప్రతిదాన్ని, పోటీ పడాలి. నెక్స్ట్ ప్రైజ్ దొరకడానికి ముందు వరుసలో ఉండాలి మహిళా సోదరులు, మనకు అందరినీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొని ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేసినందుకు మరొక్కసారి నేను శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మా ఉపేందర్ గారు 2 సార్లు ఓడిపోయాడు, ఓటమి వెనుక గెలుపుంటుంది, తప్ప గుర్తుపెట్టుకోండి, ఓటమి వెనుక గెలుపుంటుంది, దాని ఉంటుంది, అది దాన్ని బయటికి తీసుకురావాలి. కాబట్టి మీరందరూ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చేసి వారి బృందాన్ని, అలా ఈ ప్రోగ్రామ్